పెద్ద బాస్ అనేది ఒక రియాలిటీ షో అది యూట్యూబ్లో. ఇప్పుడు బిగ్ బాస్ ఎట్లా టెలివిజన్లో వస్తుంది అట్లా. సో అందులో 10 మంది కంటెస్టెంట్లు, ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, అగ్గిపెట్టి మచ్చ, స్వాతి నాయుడు, గుంటి నాగరాజు, అలాగే రాకేష్ మాస్టర్ వైఫ్, ఇలా మొత్తం 10 మంది అనమాట. ఉష అని ఒక ఆమె వచ్చింది కొత్తగా, మేమంతా. సో దీనికి మొత్తం కర్త కర్మ క్రియ అన్నీ నేనే. డైరెక్టర్ ప్రొడ్యూసర్ వేరే ఉన్నారు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ వచ్చేసి విజ్జు గౌడు అండ్ చందు వాళ్ళిద్దరు. మాకు ఒక ఇంకొక డైరెక్టర్ కూడా ఉన్నాడు, ఆయన ఏం పేరు, ఆయన పేరు ఉప్పల్ బాలు. వేదాంత్ జాక్షన్, సారీ ఆయన నేమ్ రాలేదు. సో ఏమైందంటే, మేము అగ్గిపెట్టి మచ్చకి ప్రతి ఒక్క షోలో కూడాను ఆయనకి స్పెషల్ ఇమ్యూనిటీస్ ఇస్తాం మేము, ఎందుకంటే ఆ హీఈ్ మెంటలీ ఛాలెంజ్డ్, ఎవ్రీబడి నోస్. నేను అక్క కూడా చాలాసార్లు చెప్పాను, ఎందుకు అక్క ఆయన షూటింగ్ తీసుకొస్తామంటే మా పైసలు కావాలి, పైసలు కావాలంటుంది. సో ఏమైందంటే, స్పెషల్ ఇమ్యూనిటీస్ ఏమి ఇచ్చామంటే, మా అందరికీ 2,000-3,000 రెమ్యునరేషన్, కానీ ఆయనకి 10,000 రెమ్యునరేషన్ ఇచ్చారు. 4,000 ఇచ్చారు ఆయనకి, 10,000 రెమ్యునరేషన్, అదొక స్పెషల్ ఇమ్యూనిటీ. రెండోది, అక్కడ ఫామ్ హౌస్ వికారాబాద్ దగ్గర ఒక ఫామ్ హౌస్ తీసుకున్నాం. ఆ ఫామ్ హౌస్ నుండి 2 బెడ్రూమ్లు ఒక హాలు, హాల్లో బాయ్స్ అందరు పండుకునే వాళ్ళము, లేడీస్ అందరికి ఒక రూమ్ ఇచ్చేవాళ్ళం, ఒక స్పెషల్ రూమ్ ఏసీ రూము అగ్గిపెట్టి మచ్చాకి వాళ్ళ అక్కకి సుజాత్కి ఇచ్చేవాళ్ళం. ఆ తర్వాత ఏంటంటే, ఆయన డ్రింక్ తాగుతాడు కదా, మనం పోస్తే ఎక్కువ తక్కువ మనకు తెలియదు కదా, బికాజ్ ఐఎమ్ నాట్ ఆల్కహాలిక్, నాకు తెలియదు ఎట్లనేది. సో వాళ్ళ అక్కకి డైలీ ఒక ఫుల్ బాటిల్ మ్యాన్సన్ హౌస్ ఇచ్చి, అమ్మ మీ తమ్ముడికి నువ్వు ఎంత పోస్తా పోసుకొని ఇచ్చేసేవాళ్ళం. ఫుడ్ కూడా మేమంతా బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర అక్కడ గార్డెన్లో తినేవాళ్ళం నిలబడి, కానీ వాళ్ళకి మాత్రం డైనింగ్ టేబుల్ దగ్గర ఇక అప్పుల బాలు వెళ్ళి సప్లై చేసేవాడు. అలాగే వాళ్ళు వచ్చేటప్పుడు ఏసీ బస్సుల్లో, స్లీపర్ కోచ్లో వెళ్ళేటప్పుడు ఏసీ బస్సుల్లో, వాళ్ళకి 5-స్టార్ హోటల్లో భోజనం, అంత ఎమ్యూనిటీస్ మేము ఇస్తాం. చక్కగానే షూటింగ్ చేసుకున్నారు, డబ్బులు ఇచ్చాము, 20,000 అడ్వాన్స్ కొట్టాము, అంతా అయిపోయింది. కానీ చాలా అరాచకం చేసాడమ్మ ఈసారి, ఆడవాళ్ళ రూముల్లో దూరిపోయి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కొరికేయడము, మాకు చెప్పులతో కొట్టడము ఉప్పల బాలుకి నాకు, ఇంకా ప్రొడ్యూసర్ విజ్జుగౌడ్ ఉన్నాడు కదా ఆయన చెస్ట్ కొరికేసాడు మొక్క వచ్చేసినట్టు. సో ఇలా అరాచకం చేసుకుంటే విజ్జుగౌడ్ కొంచెం కోపం పడ్డాడు యాజ్ ఏ ప్రొడ్యూసర్, ఎందుకంటే ఆయన కూడా 4-5 lakh పెట్టుకున్నాడు కదా, నువ్వు కంటెంట్ ఇవ్వడం లేదు, ఏమి ఇవ్వడం లేదు, అందరి మీద నీకే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నామంటే ఆయన్ని పచ్చి బూతులు తిట్టాడు. తిట్టిన తర్వాత ఆయన ఒక దెబ్బ కొట్టాడు. కొట్టినప్పుడు నువ్వు లేవు, నేను నేను లేనప్పుడు, ఎందుకంటే కొట్టినప్పుడు అనలేడు. ఏమైందంటే, గలీజ్గా ఇక్కడ కొరికితే ఏమనలేడు. తర్వాత షూట్ అయి షూట్ జరుగుతుంటే, మచ్చ ఎందుకు అలా చేస్తున్నావు, కంటెంట్ ఇయ్యవా అంటే, ఈ మధ్య ఈసారి కంటెంట్ ఇయ్యలేదు, కంటెంట్ ఇవ్వకుండా ఏమైందంటే, అగ్గిపడి మచ్చ నువ్వెవడరా పుక్ కాదు అని పొటిషన్ తిట్టాడు. తిడితే ఏమంటే, లాస్ట్కు అమ్మందేం కాదు అంటే లైట్ తీసుకుని, లాస్ట్కు నీ పిల్లందేం అంటే విజ్జుకు, ఆయన విజ్జుగాడు కోపం వచ్చి చెప్పమని ఒక్కటి దెంగాడు, దెంగితే మచ్చగాడు కింద పడిపోయాడు. పడిపోతే ఇంకా నేను అడ్డం వెళ్ళి కాపాడాను, వద్దొద్దు చెంది, ఇప్పుడు ఇద్దరు తాయి ఉన్నారు, తాయి కొట్టుకుని మన ప్రాబ్లం జరిగితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి, అప్పుడు సత్తకు జ్వరం వచ్చి నేను వండుకున్నాడు. ఆయన అప్పటికే బాత్రూమ్స్ అట్లా జ్వరం వచ్చి అలసిపోయి షూటింగ్ చేయలేదు, పండుకుని రెస్ట్ తీసుకున్నాడు. తీసుకుంటే కొట్టినందుకు మేము ఏం చేసినా అంటే, నేను కాపాడినా, నేను కాపాడి అగ్గిపెట్ట మచ్చని కాపాడితే వాళ్ళకి ఏమంది అంటే, ఇంటర్వ్యూలో సుమంటి ఇంటర్వ్యూ ఇచ్చింది, సత్త గురించి బ్యాడ్గా చెప్పింది, నా గురించి మంచిగా చెప్పింది, ఉప్పల వాళ్ళు కాపాడిండు, అడ్డం వచ్చిండు, ఉప్పల వాళ్ళ వల్ల మా తమ్ముడు బతికాడు అది అని నా గురించి గొప్పగా చెప్పింది వాళ్ళక్క. అంటే నేను ఎవరైనా కొట్లాడితే కాపాడుతుంది నా వృత్తి, ఆ టైంలో ఎవరున్నా పర్వాలేదు సార్, అగ్గిపెట్ట మచ్చని కాదు, ఇంకెవరైనా కొట్టుకున్నా మనం వెళ్ళి కాపాడాలి కానీ, ఇద్దరు కొట్టుకొని కొట్టుకొని చూడం కదా, అట్లా కాపాడుతా అమ్మ ఏం చెప్పింది, నా గురించి గొప్పగా చెప్పింది, ఈయన గురించి బ్యాడ్గా చెప్పింది. ఈయన వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఇంటికి తీసుకొస్తాడు, వాళ్ళకి ఫుడ్ పెడతాడు, మచ్చకు తిప్పుతాడు, మళ్ళీ ఏసీ బస్ ఎక్కిస్తాడు, మళ్ళీ తీసుకొస్తాడు అని ఈయన గురించి బ్యాడ్ చెప్పింది ఆమె. ఎందుకంటే ఈయన కొట్టేటప్పుడు లేడు, కొట్టినాక ఈయన లేటప్పుడు బయటకు వచ్చి ఇలా పడ్డాడు ఇట్లా. ఎవ్రీ టైం నాకు డౌట్ ఉంది, మీతో ఉన్న వాళ్ళతో ప్రతిసారి గొడవలు ఎందుకు అవుతుంది, అంటే మీలో లోపం ఉందా వాళ్ళలో లోపం ఉందా అనుకోవచ్చు. నా మా టీంలో ఆల్మోస్ట్ 50-100 మంది ఉంటారు, ఎవరితో గొడవలు లేవు, తాగుబోతులతోనే నాకు ఎప్పుడు ప్రాబ్లం. అది టైం చూసుకున్నట్టయితే లెట్ మీ స్పీక్, నాకు తాగుబోతులతోనే ఎప్పుడు ప్రాబ్లం, అది ఒక రాకేష్ మాస్టర్ కావచ్చు, ఒక కుర్చీదాత కావచ్చు, ఒక అగ్గిపెట్టి మార్చ కావచ్చు, తాగుబోతులే నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. చేయలేకపోతున్నారు అని తెలిసి మరి ఎందుకు టీంలో జాయిన్ చేసుకుంటున్నారు? వాళ్ళు వస్తున్నారమ్మా, వాళ్ళు నా దగ్గరకు వస్తున్నారు, నేను రావడం లేదు, వాళ్ళు మా ఇంటికి వస్తున్నారు. చేస్తున్నాను అంటే ఇక 5 ఇయర్స్ నుంచి మచ్చ వాళ్ళని చూసుకుంటాం కాబట్టి రమ్మని చెప్పాడు. నేనేమని చెప్పాను సత్య, పిలుచుకోవడం ఎందుకు, షూటింగ్లు ఇప్పేయడం మీద నువ్వు తీసుకెళ్ళి బదులంగా అందరి ముందర బ్యాడ్ కావడం మీద. ఇప్పుడు నేను ఉన్నాను, ఎవరైనా షూటింగ్కి వస్తారంటే నేను ఎవరి మచ్చ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా షూటింగ్కి వస్తారంటే నేను ఏం చెప్తాను అంటే, నాకు సంబంధం లేదు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను, షూటింగ్ ఎంత అమౌంట్ ఎంత, మీరు ఎక్కడ రూమ్లు ఉంచుతారు, మీరు ఎన్ని రోజులు మిమ్మల్ని వాడుకుంటారు, ఎన్ని రోజులు ఉంచుకుంటారో వాళ్ళతో మీరు మాట్లాడని చెప్పి మచ్చను వదిలేస్తాను. ఎందుకంటే మరి ఈ గొల్లాలు తీసుకెళ్ళి గిట్ల అవుతుంది, మనం పాప అని చెప్పి చేసి రూమ్లో ఉంచుకుని వాళ్ళకి మందు పోసి సిగరెట్లు ఇప్పించి బెడ్ మీద వండ పెట్టి పొద్దుగా లేపి టిఫిన్ తింటావా మచ్చ, పండుకుంటావా మచ్చ అంటే గట్లా పంచదులు లొల్లిలు అయితే అందరి దగ్గర సత్తకు చెప్పాను అలాంటి చేయొద్దు సత్త, నీకు అవసరం లేదు, నేను ఎన్నోసార్లు చెప్పాను నా బెస్ట్ ఫ్రెండ్ లాగా, నీకు ఇలాంటి పట్టించుకోద్దు, నీకు ఏమైనా షూట్ వస్తే అక్కడ ఏం జరిగింది అది చెప్పు, మెయిన్ కంటెంట్లోకి రావు.
అవుతున్నాయి క్లియర్ చెప్తున్నా క్లారిటీ గా. ఆ మొన్న దాకా ఆయనతో ఊళ్ళో అయింది, ఇప్పుడు ఈయనతో ఊళ్ళో అయింది, క్లారిటీ వాళ్ళు కూడా కావాలి కదా. కొడతాడు అయితే సత్య లేడు, సత్యకు సంబంధం లేదు. సత్య ఏంటంటే అందరూ ఎవరు ఫేమస్ అయితే వాళ్ళని వస్తే ఆఫర్ ఇప్పమంటే ఇప్పిస్తారు, తీసుకెళ్తారు. సత్య ఏం చేస్తారంటే వెళ్ళి రామచ్చా నేను తీసుకెళ్తా నీకు ఆఫర్ ఇప్పిస్తా తీసుకెళ్తాడు, మంచిగా ఉంటాడు వాళ్ళ దగ్గర, మంచిగా ఉంటాడు. లాస్ట్కి ఏం చేస్తారు, ఈయన డబ్బులు అది తింటాడు. ఇవే ఈయనకి చెప్తా నీకు మరి అంత కదా, ఈయన డబ్బులు ఖర్చు పెడతాడండి, డబ్బులు మాత్రం ఖర్చు పెట్టి అందరికి నీకేం అవసరం డబ్బుల గురించి ఖర్చు పెట్టడం రా అని చెప్తాడు. మచ్చని మందు తట్టు కూడా మందు కొనుక్కొచ్చి పోస్తాడు వానికి, నీకు ఏం అవసరం పైసలు ఎక్కువైతే నువ్వు వాడుకో లేదు దానం చేయి, గలంటి వాళ్ళకి ఇస్తే నీ మీద కదా చెప్తారు బ్యాడ్గా. కాబట్టి తావోతలతో పెట్టుకోవద్దు, తావోతలతో శుద్ధి కోతురా అని ఎన్నిసార్లు నేను కొట్టినా ఎన్నిసార్లు తిట్టినా బుద్ధి రావట్లేదు. ఇది ఇప్పటికీ గొడవ. కొడతప్పుడైతే నేను లేడీ నాకు సంబంధమే లేదు ఆ విషయం. కానీ వాళ్ళు అక్క ఏంటంటే కొడతప్పుడు సత్య వచ్చేవిధంగా లొల్లు అవుతుంది కదా, నాది లొల్లు అవుతుంది అని చెప్పి ఈయన వచ్చి నన్ను చేయబట్టి గుంజుతున్నాడు. నన్ను కాదు కొట్టేది, మచ్చను కొడుతున్నాడు అని చెప్పి నేను అడ్డమైనా. ఈయన ఏం చేసినట్టు ఆ టైంలో కొడుతుంటే ఈ అంటే నిద్ర మబ్బులా ఈయన ఒక ఏం చేయాలి అర్థం కాదు, లొల్లు అవుతుండే వచ్చి ఇట్లా పడ్డాడు. ఇలా పడితే ఏమవుతుందో ఈయన ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళు అక్క ఏం చేసిందంటే సత్య అడ్డం ఎందుకు రాలేడు, బాలు వచ్చిండు బాలు కాపాడి మా తమ్ అని నేను పగబట్టి. బాలు మంచోడు సత్య మంచోడు కాదు కాదని అంటుంది వాళ్ళక్క, కానీ నిజం చెప్పాలి. మంచోడు మంచోడు అంటే ఈయన ఫీలింగ్ ఏంటంటే అందరిని నమ్మొద్దు గుడ్డిగా, ఎవరిని చీర తీసుకోవద్దు ఇంటికి రా నేను పెద్ద తీసుకెళ్తా రాజమౌళి దగ్గర తీసుకెళ్తా, పెద్ద శ్రీముఖుని అంతా తీసుకెళ్తా అనుకోవద్దని నా ఫీలింగ్. గేమ్ ఆ షో అయిపోయింది ఆల్రెడీ, ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత తిరుపతిలో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అక్క నిన్న సుమన్ టీవీ ఇంటికి పిలిపించుకుని సుమన్ టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది సత్య గురించి బ్యాడ్గా. ఏమని ఇచ్చిందంటే సత్య ఇలా దగ్గర నుంచి కొట్టించాడు తన్నిచ్చాడు, మళ్ళీ 25,000 ఇచ్చాము, 25,000 ఇచ్చాము, వాళ్ళ అక్క మొత్తమే డబ్బులు వెళ్ళారు, ఇచ్చిన సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి. మళ్ళీ గొడవ అయినాక వాళ్ళు వెళ్ళిపోతే బయటకు పోతే బస్ ఎక్కిచ్చిండి సత్యనే, భోజనం తినబెట్టిన సత్యనే, జాగ్రత్త వెళ్ళిపోండి అక్కడ పంపించు. కానీ సత్యనే దగ్గర ఉండి కొట్టించాడు సత్యనే చేశాడు ఇవన్నీ అని చెప్పి సత్య మీద బ్యాడ్ లేపిండు అన్నట్లు.